తెలంగాణ 50 మంది ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా ఎన్నుకోదగిన మహోద్యమాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేటితో 5 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నది. తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నది. ముక్కవోని దీక్షతో అభ్యుదయ పతంలో ఉజ్వల ప్రస్థానాన్ని సాగిస్తున్నది. గడిచిన కాలాన్ని ఒకసారి పునరావలోకనం చేసుకుంటే ఈ 5 ఏళ్లలో మనం ఎన్నో అవరోధాలను అధిగమించగలిగాం, మరెన్నో అసామాన్య విజయాలను సాధించగలిగాం. ఒక రాష్ట్ర చరిత్రలో 5 ఏళ్లు చాలా చిన్న కాలం. అయితే మనం సాధించిన ఫలితాల రీత్యా ఈ 5 ఏళ్లు ఎంతో విలువైన కాలం. అనేక అపనమ్మకాలు అనుమానాల నడమ ఏర్పడ్డ రాష్ట్రం అనతి కాలంలోనే వాటన్నింటినీ పటాపంచలు చేసింది. ఎక్కడా తొట్టుపాటు తడబాటుగానే లేకుండా పాలనలో పరిణతిని ప్రదర్శించింది. ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు లేకుండా శాంతిని సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ వాళ్లకు పరిపాలన చేత కాదని, తెలంగాణ వస్తే గాఢాంధకారం అలుముకుంటుందని, తెలంగాణ రాష్ట్రంగా మనుగడ సాగించలేదని సమైక్య పాలకులు జోస్యాలు చెప్పారు, జోకులు వేశారు. కానీ నవ్విన నాపచేనే పండిందన్నట్టుగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు తీస్తుంటే అపహాస్యం చేసిన వాళ్లు అవాక్కవుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఏకతాటిపై నిలిచి పట్టుదలతో ప్రయత్నించి సాధించిన సమిష్టి విజయం. రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే నూతన రాష్ట్రాన్ని ప్రగతి దారుల్లో నడిపిస్తారని తెలంగాణ ప్రజలు మాపై పెట్టుకున్న విశ్వాసాన్ని మేము 100కి 100% నిలబెట్టుకున్నాం. అభివృద్ది, సంక్షేమం రెండిటి సమప్రాధాన్యమిస్తూ పునర్నిర్మాణానికి నడుం బిగించాం. ప్రభుత్వం పనితీరు మెచ్చి ప్రజలు తమ హృదయంలో మాకెంతటి స్థానం ఇచ్చారన్న దానికి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అద్దం పడతాయి. పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా ప్రతి ఎన్నికలో విజయాన్ని కట్టబెడుతూ ప్రజలు మాకు తిరుగులేని బలాన్ని అందిస్తున్నారు. ప్రజల దీవెనలే కొండంత అండగా భావిస్తూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో అవలంబించిన సమర్థవంతమైన ఆర్థిక విధానాల వల్ల, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా చేయడం వల్ల, ఆర్థిక క్రమశిక్షణను పాటించడం వల్ల తెలంగాణ నేడు ఒక బలమైన ఆర్థిక శక్తిగా పురోగామి రాష్ట్రంగా నిలదొక్కుకున్నది. మన రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో సగటున 16.5% వృద్ధి రేటును సాధించింది. ఈ ధోరణి ఇదే విధంగా కొనసాగి భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం మరిన్ని రెట్లు పెరిగే అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని విస్తృతపరచడానికి ఇది సానుకూల పరిణామం. అర్ధ శతాబ్దంగా తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక జటిల సమస్యలకు ఈ 5 ఏళ్లలో శాశ్వత పరిష్కారాలను చూపగలిగాం. ఒకటొక్కటిగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మునుముందు మన ముందు నిలిచిన పెను సమస్య కరెంటు సంక్షోభం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నమ్మిన వాళ్లం, అసాధ్యమనుకున్న రాష్ట్రాన్నే సాధించుకున్న వాళ్లం, చిత్తశుద్దితో విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కదిలినం, అతి తక్కువ కాలంలో కరెంటు సమస్యను సంపూర్ణంగా అధిగమించినం, విద్యుత్ వ్యవస్థను అధ్వాన్న స్థితి నుంచి అద్భుతమనే స్థాయికి తీసుకురాగలిగినం. తెలంగాణలో ఒకనాడు కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త. తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నదో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు. యావత్తు దేశంలోనే వ్యవసాయంతో సహా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని సంతోషంగా ప్రకటిస్తున్నాను. విద్యుత్ సరఫరాలో వచ్చిన గుణాత్మకమైన మార్పు ఇటు వ్యవసాయ రంగానికి, అటు పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజాన్ని కలిగించింది. కరెంటు తర్వాత మనం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాం. మంచినీటి సమస్య
సమగ్ర పరిష్కారం కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకం సఫలం అవుతుండడం ప్రజల కళ్ల ముందే దృశ్యమానంగా ఉంది. ఇంత భయంకరమైన వేసవి ఎండల్లోనూ తాగునీటి కోసం గోసపడడం లేదు. తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే బాధలు పడటం లేదు. గతంలో సర్వత్రా కనిపించే బిందెల ప్రదర్శనలు బంద్ అయ్యాయి. మిషన్ భగీరథ ప్రజలను ఆ బాధల నుంచి విముక్తులను చేసింది. మిషన్ భగీరథ పనులు పూర్తి కావచ్చినాయి. ఏని గెల్లింది, తోక చిక్కింది అన్నట్లు కొద్ది పని మాత్రమే మిగిలి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు 97% పూర్తయినాయి. జూలై చివరి నాటికి 100కు 100% పూర్తవుతాయని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.